మీరు చిరునవ్వుల్లో ఆ రంగులు చూస్తే బాగుంటుందని నా ఆలోచన. నా మీ నిజంగా మీరు గొప్పతనం అలా ఉండాలి, కానీ ఇది బిల్డింగ్లకు రంగులు చేస్తే మనం తప్పకుండా మీరు ఇలాంటి యువత ఇలాంటి పిల్లల యొక్క మొహాల్లో చిరునవ్వులు చేసే విధంగా మీరు నిజంగా రంగులు వేస్తే సక ఉంటుందని ఆశిస్తున్నాను. సో తప్పకుండా మీరు తొందరగానే దీన్ని చర్య తీసుకొని 6 నెలలు పరిష్కరించే విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలని ఆశిస్తున్నాను. సో యువత మీరు కూడా ఆపద్దండి. సో యువ సంఘాలతో కలిసి పాల్గొనాలని ఏంటంటే, మీకు రాకపోయినా కనీసం మీ బిడ్డ మీ తమ్ముళ్ళకి నెక్స్ట్ వచ్చే తరానికి కంపల్సరీ మంచి ఐటీఐ కాలేజీ ఉండాలి, దానిలో అన్ని పరికరాలు ఉండాలి, అన్ని వసతులు ఉండే విధంగా మీరు అందరూ నిరంతరం చేయండి. చెప్తున్నారు కదా అడగంతే అనుమానం పెట్టదు కదా. సో మీరు ముందు కదలండి, అడగడం నేర్చుకోండి, ఫస్ట్ ప్రశ్నించడం నేర్చుకోండి, ఆటోమేటిక్గా సమస్య సాల్వ్ చేయడం మొదలు. సొంత వృత్తులతో మీరు బాగుపడాలి గుర్తుపెట్టుకోండి. ఐటీఐ చేసిన తర్వాత ఖాళీగా ఇంట్లో కూర్చోవడం కాదు, మీరు సొంత ఒక చిన్న అంగడి పెట్టుకుంటారా, లేకపోతే బంకు పెట్టుకుంటారా, లేకపోతే ఇంకా యూట్యూబ్లు చూసి టెక్నాలజీని మీరు నేర్చుకుంటారో, యూట్యూబ్ సోషల్ మీడియా ఎవరో పనికిరాని వాళ్ళు షేర్ చేయడం కాదు, మీరు చేసే చదువుకుని మీరు ఎలా ఏ విధంగా ఐటీఐ చదివిన తర్వాత నేను డిప్లొమా చదవాలా, డిప్లొమా చదివిన తర్వాత నెక్స్ట్ ఏంటి, లేదు ఐటీఐ చదివిన తర్వాత నేను సొంతంగా ఒక ఎలక్ట్రీషియన్ కావాలనుకుంటున్నాను, లేకపోతే ఒక నేను ర్యాంక్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే నేను ఒక శిల్పి కావాలనుకుంటున్నాను, ఏవో చేస్తూ ఉంటారు కదా. సో మీరు దాని మీద ఫోకస్ అయ్యండి, తప్పకుండా మీరు మంచి స్థితికి వెళ్తారు. చెప్తున్నా కదా లేజీగా ఒకరు ఇచ్చే డబ్బు మనకు అవసరం లేదు, సొంతంగా మనం ఈ 100 రూపాయలు సంపాదించిన న్యాయంగా సంపాదించి స్థలం రావాలి, తొందరగా రావాలి, బిల్డింగ్ కట్టాలి. స్థలం వచ్చిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు కట్టాము, 4 సంవత్సరాలు కట్టామని కాదు కదా, 6 నెలలు మ్యాక్సిమం అయిపోవాలి నిజంగా వాళ్ళు పని చేయాలనుకుంటే, అంతే కదా. ఈ సమస్యలు ఇప్పుడు ఎలా చెప్పారో అలానే చెప్పారు. మా సమస్యలు వచ్చేసి ఫస్ట్ మాకు కాలేజీ ప్రాక్టికల్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, వర్షం పడితే కూర్చోడానికి స్థలాలు, క్లాసుల్లో అసలు ప్రాక్టికల్ అంతా ఆ టైంలో చదివే డిస్టర్బెన్స్ అవుతుంది, తాగడానికి వెళ్ళే వస్తుంది. ఆలోచన చాలా గొప్పది అయితే మనం మంచిది అయితే ఆటోమేటిక్గా ఎవరైనా దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సోషల్ మీడియా మనం ఆ విధంగా వాడుకోవాలి. నా రిజల్ట్స్ ఉన్నాయి, నేను చేశాను డ్రెస్ మెటీరియల్ కొత్త కాంటెంట్ నేను చేశాను, నేను చూస్తే తెలుస్తాను కదా వాళ్ళు ఏదో సినిమా హీరో మనం షేర్ చేయడం కన్నా 30 మంది ఉంటారు గర్ల్స్ ఒకటే 11 సంవత్సరాలు అదే రూమ్, ఒకటే రూమ్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ డ్రెస్ మెటీరియల్ ప్లస్ కుట్టి మిషన్లు తర్వాత ఇవన్నీ చేసుకుంటారు కదా, పరికరాలు అన్నీ ఉన్నాయా? అదే మిషన్స్ కూడా సరిగ్గా లేవు, వాష్రూమ్స్ లేవు, తాగి ఎక్కడ తాగి నీరు ఎలా తెచ్చుకుంటారు? అదే తాగాలి, అదే చేయాలి, అదే పరిస్థితి. ఇప్పుడు ఇన్నిసార్లు మీరు చాలా సార్లు ధర్నాలు చేశారు, నాయకులు వచ్చారు, నాయకులు ఎవరైనా వచ్చారా మీరు వచ్చినప్పుడు ఇంతవరకు రాలేదు, ధర్నాలు అయితే చేశారు కదా పాల్గొన్నారా? ఇంకా ఏమి చేయలేదు అంటే అంటే కదా చేయాలంటే ఛాన్సీ లక్ష్మీబాయిలు మీరే కావాలి, అందరూ గుర్తు చేసుకోండి ఓకేనా, తప్పు లేదు చిన్న చెప్పండి సజెషన్ అడుగుతున్నాం మనమే చెప్పండి మా ప్రాబ్లం కంప్లీట్ చదువు ఇంకా బాగా చదవాలి, ఇంకా బాగా డిగ్రీలు చదవాలి, పీజీలు చేయాలి, కాంపిటీషన్ ఈరోజు బయలుదేరి నాతో పాటు లక్ష సంపాదిస్తున్నారు అమెరికాలో ఉండడానికి దేశానికి వచ్చిన అంటే అలాంటి భాషాటి ఉండదు, అబ్బాయి అమ్మాయి తేడా ఉండదు, అందరూ సమానంగానే ఉంటారనమాట. మనం ఎందుకు ఇక్కడ వెనకబడిపోతున్నాం, ఎందుకు మీ ఆలోచన ఎందుకు అక్కడికి ఆగిపోతున్నాం, ఇంకా గొప్పగా ఎందుకు చదవలేకపోతున్నాం, ఇంట్లో మనకున్న ఆర్థికంగా ప్రాబ్లమా, లేదు తల్లిదండ్రులతో ఒత్తిడి ఏమైనా ఉందా, లేదు మనకు